బీజేపీ రాష్ట్ర కమిటీలో ఉన్నత స్థానాన్ని పొందిన ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకరెడ్డిలను ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని కేకే కళ్యాణ్ సదన్లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా పార్టీ నాయకులు రాణించాలని వాకాటి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలో పార్టీ విజయంతో పాటు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా దయాకర్ను చూడాలని ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకులు పామంచి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. కార్యకర్తల సహకారంతోనే జిల్లా అధ్యక్షుడిగా సమర్థవంతంగా తాను సేవలు అందించగలిగానని, నూతనంగా వచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని కూడా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు కోల ఆనంద్, మునిసుబ్రహ్మణ్యం, నాయకులు కృష్ణయ్య, తంజా మోహన్, రాజశేఖర్ రెడ్డి, చిగురాకుల సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేది తీసుకొచ్చుకోవడం అనేది ఒక స్వప్నం. ఈరోజు చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ, మిగతా పార్టీ లాగా కాదు. ఎక్కడ పైన చేసుకొని మనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావాలి అంటే మరి అక్కడ నలుగురితో చెప్పించుకోవడమో లేకపోతే ఢిల్లీకి చెప్పించుకోవడమో కిచెన్ క్యాబినెట్ లాగా తిరిగితే పదవులు వచ్చేటువంటి పార్టీ కాలేదు. మనం సిద్ధాంతపరంగా వెళ్తూ ఉన్నాం, సిద్ధాంతపరంగా వెళ్ళడంలో తప్పు లేదు. కానీ పోలరైజేషన్ ఓటు ఏ విధంగా వేయించుకోవాలి, ప్రజల నాని ఏ విధంగా ఉంది, వాళ్ళని మనతో ఏ విధంగా నడిపించుకోవాలి, ఏ విధంగా చేస్తే మనకు ఓట్లు పడతాయి అనేది ఆలోచించి మనం పనిచేయాలి. ఆలోచన అభిరుచి పెంచుకొని ఏదో ఒక రోజు ఇలాంటి మైక్ తీసుకొని అధ్యక్ష అనేటువంటి ఒక లక్ష్యంతో అలా ఇక్కడ కాకుండా ఎక్కడైనా మేము ఎమ్మెల్యే కావాలనేటువంటి ఒక ఆకాంక్ష, కేవలం ఆకాంక్ష కాదు, దాన్ని సాధించుకునే దానికి అవసరమైనటువంటి పరిశ్రమ, కఠినమైనటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి అంకిత భావంతో పనిచేసినటువంటి ఏదైతే మన పార్టీ మన సంఘం తెలియజెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు మేము అవన్నింటినీ కూడా ఆపోసన పట్టుకుని అనువనువు అందరికీ అందుబాటులో ఉంటూ పని చేయడమే కాదు పని చేయించుకోవడం కూడా కార్యకర్తలు ఎలా వాడుకోవడం కూడా తెలిసినటువంటి యువకుడు చెన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాయకుడు నన్ను నడిపించాడు. నేను బాధ్యతలు తీసుకోవడం నేను చెప్పాను, అందరి వరకు చిన్నవాడిని, మీరందరూ నన్ను నడిపించండి, మీ మార్గంలో నేను నడుస్తూ వస్తానని చెప్పేసి జిల్లా అధ్యక్షుడిగా మొట్టమొదటిగా ఎన్నికై తిరుపతికి పోయిన రోజు వాస్తవంగా కొంత మనసులో బయలుదేరుడు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యువత రాజకీయాల్లో తిరిగేశాను. నేను ఒక 6.5 సంవత్సరం పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దగ్గర తిరిగినటువంటి అనుభవమే కానీ పార్టీని నడిపేటువంటి అనుభవం ఆ యొక్క శక్తి నాకు ఉందనేటువంటి ఒక భయం కూడా వచ్చింది. అందులో తిరుపతి కొత్త స్థలం మనకి అంతకుముందు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 3 అసెంబ్లీలు కొత్తగా ఉన్నాయి. ఇటువంటి దగ్గర మనం నడవగలమా సక్సెస్ కాగలమా అనేటువంటి భయం నుంచి ఈరోజు ఒక 100కి 100% సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో నేను జిల్లా అధ్యక్షుడు బాధ్యత నుంచి పక్కకు వస్తున్నానంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఏ రాష్ట్రంలో ఏ జిల్లా అధ్యక్షుడికి కూడా రాలని విధంగా మనకి ఎంపీ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ రావడం, ఆ ఎన్నికలు జరపడం, స్వయంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నేను పోటీ చేయడం, నేను పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా పనిచేసినటువంటి విధానం, సో ఒక రాజకీయ నాయకుడిగా ఎన్ని రకాలైనటువంటి ఎన్నికలను ఎదుర్కోవాలో మన జిల్లాలో ఈ 3.5 సంవత్సర కాలంలో అన్ని రకాలైనటువంటి ఎన్నికలను కూడా మనం నిర్వహించగలిగినాం, గౌరవప్రదమైనటువంటి స్థానంలో రాగలిగినాం. సంస్థాగతంగా మీ అందరి యొక్క కృషి వల్ల రాష్ట్రంలో ఈరోజు మనం మొదటి 2-3 స్థానాల్లో తిరుపతి జిల్లా ఉంది అంటే దానికి ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడుగా నా ఒకరి గొప్పతనం కాదని, మీరందరూ ఏదైతే నాకు సహాయ సహకారాలు అందించారో, మీరందరూ ఏదైతే నన్ను నడిపించారో, సో మీరందరి యొక్క గొప్పతనం అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటాను. 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి విజయానికి తిరుపతి నుంచి కూడా మనం ఒక ఎంపీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ అవసరం కూడా నేను మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాను. గత
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.